Hello friends, good morning. मेरा नाम नफीस फातिमा है. मैं जॉब करते हुए पार्टनर हस्बैंड के साथ बिजनेस बिल्ड कर रही हूँ. फर्स्ट ऑफ ऑल तो बहुत भाई बहुत अच्छा प्लान बने उनके लिए. ट्रैक्स जॉब तो कर रही, लेकिन मैं जॉब में किसी को भी जॉब नहीं दे सकती. इस बिजनेस के जरिए मैं चार लोगों की लाइफ चेंज कर सकती, इसलिए बिजनेस कर रही हूँ. और अपने जॉब में हम दूसरों को नहीं पाली के भी बोले तो नहीं कर सकते. ये बिजनेस में लोगों के लाइफ चेंज कर सकते हैं और लोगों को अच्छी ज़िंदगी दे सकते हैं. इस बिजनेस के जरिए हम रॉयल्टी इनकम पा सकते हैं. मेरे जॉब में इनकम आ रही मेरे को, लेकिन रॉयल्टी इनकम नहीं है. मेरे को सिक्योरिटी भी नहीं है. इस बिजनेस के जरिए सिक्योरिटी ले सकते हैं. जस्ट क्या करना है, प्लान बताना है, प्रोडक्ट मिलाना है, रिटेल को अटैच करना है. सिंपल काम है, ये हर कोई कर सकता है. क्या जो भी नए लोग आए हैं, जो ब्लॉग के लाए हैं, उनसे बैठिए, फिर एक बार उनसे प्लान सीखिए और अपना बिजनेस स्टार्ट कीजिए. थैंक यू. गुड मॉर्निंग मैडम. गुड मॉर्निंग. गुड मॉर्निंग. గుడ్ మార్నింగ్ ఎందుకంటే కన్ఫ్యూజన్ అనుకుంటున్నాను. ఏం పర్వాలేదు, ఎప్పుడు కూడా గుడ్ మార్నింగే మా బిజినెస్ కోసం. అమెరికా గారు మొహమ్మద్ షబీర్ నాకు రెస్పెక్ట్ హెడ్ మాస్టర్. ఈ మధ్యలో నేను 1 ఇయర్ బ్యాక్ రిటైర్ కావడం జరిగింది. మా మిస్టర్ ఆల్సో సీజ్ ఆల్సో తహసీల్దార్ ఒకసారి ఆలోచన చేయండి. నాకు 130,000 శాలరీ ఉండే, ఈమెకు 120,000 శాలరీ ఉంది, 250,000 రూపాయలు ఇన్కమ్ ఉంది, అయినా ఈ బిజినెస్లో ఉన్నా. దీని యొక్క రహస్యమేంటి? అనగారు ఏదన్నా రహస్యమే ఉంటుంది. అయితే నేను గ్రేట్ మా అత్తయ్య పుట్టిన సార్కు గ్రేట్ ల్యాబ్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన మాకు వయసులో చిన్నవాడైనా మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే మాకు అప్లైన్ అనేది తల్లిదండ్రులు లాంటి వారు. అప్లైన్ని మనం గౌరవించితే 100% ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యాయి. నేను కేవలం డబ్బు కోసం రాలేదు, ఏదో ఒక కారణం అంటే హెల్త్ కోసం బిజినెస్లో రావడం జరిగింది. మా విషయం సీల్దార్తో తహసీల్దార్ అనుకుంటే కోట్ల రూపాయలు ఆస్తులు పెట్టగలుగుతుంది. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. టీచర్లకైతే ఏం రాదు, మీకు అందరికీ తెలుసు అవునా కదా. ఏమి ఇంకా రాదు టీచర్లు. చేయగలగాలంటే ఆలోచన చేసేవారు. నలుగురు ఉంటే పక్కన జరిగిపోతాం. ఎవరు టీచర్లు ఉంటే బాధపడద్దు. నేను నాతో జరిగిందని చెప్తున్నాను. నేను హెల్త్ కోసం బిజినెస్లో ఎలా రావడం జరిగిందంటే, నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు బీపీ హై రేస్ అయ్యి 190 వరకు వస్తే ఒక డాక్టర్ మాథూర్ గారి దగ్గరకు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో బేగంపేటలో సీఎం ఇంటి పక్కకే ఉంటారు. ఆయన ఈరోజు ఉన్నారో లేదో తెలియదు. మంచి 80 సంవత్సరాలు ఏజ్ ఉంటుంది. హైదరాబాద్ ఉన్నారు చాలామంది పరిచయం ఉండొచ్చు. మా మేడం మా బియ్యంకుడు అంటే మా అబ్బాయి యొక్క మామయ్య గారు. మా మేడం నేను ముగ్గురం కలిసి వెళ్ళాం. మరి ఇది బీపీ ద్వారా వచ్చింది సార్, మీకు ఏం ప్రాబ్లం లేదని 500 రూపాయలు ఫీజు తీసుకొని ఆ రోజులో 30 రూపాయలు గోలు రాసిన ఫీజు 500, 5 ఏళ్ల క్రితం గోలు 30 రూపాయలు. సార్ నేను ఇప్పటివరకు ఏం వేసుకోలేదు సార్, మరి ఇప్పుడు హెల్త్ కోసం వేసుకోవాలి అంటే ఎప్పటివరకు వేసుకోవాలి? ప్రతి ఒక్కరికి వస్తుందా అనుమానం వస్తుందా కదా, నాకు కూడా వచ్చింది అనుమానం. ఎప్పటివరకు వేసుకోవాలి సార్? ఇది మీరు ఎట్లా ఎప్పటివరకు వేసుకోవాలంటే ఒకటే ప్రశ్న అడిగింది. ఈ యొక్క మిస్సెస్ అయితే అవుతా హా బిల్కుల్ సమాధానం ఇస్తుంది. మరి మీ మేడం మీరు ఎప్పటి వరకు ప్రేమిస్తారని అడిగాను. నాకు ఒక్కటేసారి చదువు ఉంది. ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారని. మరి నేను అడిగే ప్రశ్న సమాధానం లేదు. మీ మేడం మీరు ఎప్పటి వరకు ప్రేమిస్తారు, ఏం చెప్పలేము సమాధానం. సార్ ఉన్నప్పటి వరకు ఉంటుంది అది భార్యాపర్తం అవునా కదా. ఇది ఈ బీపీ ట్యాబ్లెట్ మీ యొక్క చిన్న మిస్సెస్ రెండవ భార్య బస్ కేవలం సార్ ఫస్ట్ సార్ చెప్పాడు నాకు. సార్ చాలాసార్లు చెప్పడం జరిగింది, నేను వినేవాడిని కాదు. సంగారెడ్డి గోకలే కనుక ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నేను వినేవాడిని కాదు. కేవలం బీపీ ట్యాబ్లెట్ మరి ఎలా మార్చాలనే ఉద్దేశంతో బీపీ ట్యాబ్లెట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. ఆ డెల్ప్రెస్ ఏదో ట్యాబ్లెట్ వాడుకుంటే అప్పుడు మరి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటూ మన విస్టేజ్లో ఫ్యూటెమ్ ఒకటి ఫ్లాక్స్ రెండు వాడడం ప్రారంభించడం జరిగింది. దాన్ని నేను అబ్జర్వ్ చేశాను పక్క ప్రొడక్ట్ ఏదో బిజినెస్ చేయాలనే ఉద్దేశం లేనే లేదు.
అబ్జర్వ్ జరిగింది. ఏ విధంగా అబ్జర్వ్ చేయడం జరిగిందంటే ఒక 1 మంత్ వరకు ఆ ట్యాబ్లెట్ కంపల్సరీ వాడుకుంటూ ఇది కూడా వాడాలి. దాని తర్వాత 1 మంత్ తర్వాత అది ఒక రోజు గ్యాప్ ఇచ్చాలి, ఇది కంటిన్యూగా వాడాలి. దాని తర్వాత డే బై డే 2 డేస్ 3 డేస్ తర్వాత ఆ ట్యాబ్లెట్స్ ఒకసారి వాడడం ప్రారంభించి ఇట్లా 3 మంత్స్ అబ్జర్వ్ చేశాను. 4, 5, 6 మంత్స్ లో వారంలో అది కూడా ఒక్కొక్కటి వాడాను. దగ్గర దగ్గర 6 మంత్స్ వరకు అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా Q10 ఫ్లాక్స్ వాడుకుంటూ వాడుకుంటూ 1 ఇయర్లో నా బీపీ ఎక్కడ వెళ్ళిపోయిందో నాకు ఎక్కడ అప్పుడు బిజినెస్ సీరియస్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్ చెప్తే అన్ని సార్ నా దగ్గర రెడ్డిగా పడి ఉంది, మీరు చెప్పే డ్రీమ్లో ఇల్లు 2 కోట్ల ఇల్లు ఉంది, 3 పిల్లలు సెటిల్, 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఒక బీడీఎల్లో వర్క్ చేస్తే 1 లక్ష రూపాయలు జీతం ఉంది, బిహెచ్ఎల్ ఒక అబ్బాయి అల్లుడు 1.5 లక్ష రూపాయలు జీతం ఉంది, కొడుకు సౌదీలో పని చేస్తాడు 1.5 లక్ష జీతం మాకు ఉంది, మాకు 2 లక్షలు ఏం చేయాలి సార్ మీరు చెప్పేటి అన్నీ ఉన్నాయి. అక్కడ కేవలం ఒక బీపీ ట్యాబ్లెట్ కోసం రావడం జరిగింది బిజినెస్లో. దాంతో ఒక ముఖ్య ఉద్దేశం అంటే నేను ఉద్యోగం 35 ఏళ్ళు సర్వీస్ చేయడం జరిగింది, కానీ ఎవరి లైఫ్లో మన పిల్లలకు ఉద్యోగాల్లో చదువులు చెప్పాను కానీ ఎవరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. కొంతమందికైనా మనం జీవితం ఇవ్వగలుగుతాం, దీని ద్వారా లైఫ్ చేంజ్ చేయగలుగుతాం, మనకు జ్ఞాపకం పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సర్వీస్ ఉన్నప్పుడు మెల్లమెల్లగా చేసుకుంటూ రిటైర్మెంట్ అయిన తర్వాత సీరియస్గా చేసుకోవడం జరిగింది. సార్ చెప్పండి డ్రీమ్ ఏం డ్రీమ్ పెట్టుకోవాలి సార్ అన్నీ ఉన్నాయి, డ్రీమ్ ఏం పెట్టుకోవాలని ఎక్కడ అర్థం కాదు. లాస్ట్ ఒక డ్రీమ్ ఏం పెట్టుకోవాలంటే రిటైర్మెంట్ అయినాక శాలరీ తగ్గిపోతుంది, అలా కాదా? తగ్గుతుందా లేదా? ఉద్యోగస్తుందా గారు ఉన్నారు, వెరీ గుడ్. రిటైర్మెంట్ తర్వాత జీతం తగ్గుతుందా లేదా? ఒక 40% వస్తుంది. ఒకటే డ్రీమ్ పెట్టుకున్నాను రిటైర్మెంట్ తర్వాత 1 ఇయర్లో రిటైర్మెంట్లో ఏదైతే జీతం తగ్గుతుందో ఆ శాలరీ మళ్ళీ సమానం కావాలి. పెట్టుకున్నాను 1 ఇయర్లో కావాలనుకున్నాను. కొంత అవకాశం అడ్డు కావచ్చు, బిజినెస్ అందరికి అవుతాయి, 1 ఇయర్లో కాలేదు, కానీ 1.5 ఇయర్లో మాత్రం అది సాధ్యమైంది. అందరూ సాధ్యమైంది, 100% సాధ్యమవుతుంది. ఒక 1 నెల అటు ఇటు కావచ్చు, తప్పేం లేదు. మనం జీవితాంతం కష్టపడుతున్నామే, జీవితాంతం కష్టపడుతున్నాము. మరి 30-35 ఏళ్ళు పని చేయాలన్నా 2-3 ఏళ్ళు కష్టపడి మరి లైఫ్ బాగా చేసుకోవాలి. మరి సార్ ఒకసారి కూడా చాలా బ్రహ్మాండంగా ప్రాతిపెట్టారు, ఆయనకు ఒకసారి గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. సంగారెడ్డి పెద్ద ఒక్కసారి మేమే చేస్తుంటాం, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళిద్దరు కూడా. మరి పాండు గారు చెప్పినట్టు మిత్రులు కుంకన్ సార్ దగ్గర కూడా 3 సంవత్సరాల తర్వాత జాయిన్ అయ్యారు. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ అవుతున్నాం. మా మిత్రులు 40 ఏళ్ళ పరిచయం, పెద్ద పెద్ద మంచి ఆర్గనైజేషన్లో పనిచేయడం, ఫస్ట్ క్లాస్ నాలెడ్జ్ ఉంది, మస్తు నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్నో సార్లు చెప్పడం కూడా జరిగింది, వినలేదు. 3 సంవత్సరాల తర్వాత మనకు ఎవరు నాలెడ్జ్ చూడడం మోసపోయి జీవన నాలెడ్జ్ చూస్తానని చెప్పిన ఒక్కటే నీ ఇష్టం. ఇది లాస్ట్ అవకాశం, 3 సంవత్సరాలు చెప్తున్నా నీ ఇష్టం అని చెప్తే కోరుకొని హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వచ్చి సాగర్ కోసం ప్లాన్ చూసి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సీనియర్గా ఇస్తాను, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ ఇస్తున్నాను. బ్యాక్ టు ఫస్ట్.